బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మహిళా కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం జరిగింది. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపుతారని కౌశిక్ రెడ్డి అన్నారు. వెంటనే రాజీనామా చేయాలని లేదంటే చీరా గాజులు వేసుకోవాలని వ్యాఖ్యానించారు. కౌశిక్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ నేత శోభారాణి చెప్పు చూపించారు. మహిళల్ని కించపరిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ. తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల మీద కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞానం లేకుండా అజ్ఞానివిగా ఉంటూ అవహేళన చేస్తూ ఇవాళ మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబోతున్నాం. పోలీస్ వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మహిళా కమిషన్ సుమోటగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మహిళా కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం జరిగింది. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపుతారని కౌశిక్ రెడ్డి అన్నారు. వెంటనే రాజీనామా చేయాలని లేదంటే చీరా గాజులు వేసుకోవాలని వ్యాఖ్యానించారు. కౌశిక్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ నేత శోభారాణి చెప్పు చూపించారు. మహిళల్ని కించపరిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు చేత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ. తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల మీద కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞానం లేకుండా అజ్ఞానివిగా ఉంటూ అవహేళన చేస్తూ ఇవాళ మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబోతున్నాం. పోలీస్ వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మహిళా కమిషన్ సుమోటగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే చెప్పుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మహిళా కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం సాగింది. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపుతారని కౌశిక్ రెడ్డి అన్నారు.
వెంటనే రాజీనామా చేయాలని లేదంటే చీరా గాజులు వేసుకోవాలని వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ నేత శోభారాణి చెప్పు చూపించారు. మహిళల్ని కించపరిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు శోభారాణి. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి ప్రతాప్. సిద్ధంగా ఉన్నారు ప్రతాప్? బలరాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే తీవ్రంగా సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశానికి సంబంధించి వారికి తీరా గాజులు పంపుతానంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన కాంగ్రెస్ మహిళా నేతలు అయితే తీవ్రంగా రియాక్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ బంటు శోభారాణి అయితే కూడా తీవ్రంగా రియాక్ట్ అవుతూ పాడి కౌశిక్ రెడ్డికి ఆయనకు చెప్పు కూడా చూపించడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కామెంట్స్ కనుక చేసినట్లయితే కనుక ఊరుకునేది లేదంటూ కూడా మా పోరాట స్ఫూర్తి ఏంది అనేది చూపిస్తాం. కౌశిక్ రెడ్డి ఇలా మహిళలను అడ్డు పెట్టుకొని చేయడం కూడా కరెక్ట్ కాదు, మహిళలను పట్ల అగౌరవంగా మాట్లాడుతున్నారు. దీనిపైన మహిళా కమిషన్ సుమోటోగా కూడా కేసు స్వీకరించాలి. ఆయనకు గతంలో కూడా గవర్నర్ ను అగౌరవపరిచారు, ఈ విధంగా చేశారు కాబట్టి ఆయన పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా రియాక్ట్ కావడం జరిగింది. గత ఎన్నికల్లో మహిళలను అడ్డం పెట్టుకుని గెలిచిన కౌశిక్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదంటూ కూడా ఆయన పైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన కౌశిక్ రెడ్డి పైన కూడా తీవ్రంగా మాట్లాడుతూ కూడా కొన్ని అంశాలకు సంబంధించి కూడా ఆయన విషయంలో మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం, అదేవిధంగా పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తాం, దీనిపైన పోలీసులు కూడా సుమోటోగా తీసుకొని కేసు కూడా ఫైల్ చేయాలంటూ కూడా చేయడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు కాబట్టి అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే ముఖ్యంగా కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే తీవ్రంగా దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. మహిళా నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. బండ్రు శోభారాణి కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి తో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ సుజాత గానీ అధికార ప్రతినిధులు మహిళా నేతలు అంతా కూడా వరుసగా గాంధీభవన్ ఈ రోజు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి కామెంట్స్ పైన తీవ్రంగా రియాక్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి మహిళా కమిషన్ ను కూడా కోరుతాం, సుమోటోగా కేసు తీసుకొని ఆయనపై యాక్షన్ తీసుకోవాలంటున్నాం. సో చూడాలి మొత్తం మీద కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముందు ముందు కాంగ్రెస్ నేతలు ఇంకా ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా ప్రస్తుతమైతే చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ప్రతాప్, అంటే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, రాజకీయంగా ఎటువంటి ప్రకంపనలు రేపే అవకాశం ఉంది? మరోవైపు కాంగ్రెస్ కు చెందిన ఇతర ముఖ్య నాయకులు ఎవరు దీనికి సంబంధించి ఏమైనా స్పందించారా? ప్రస్తుతమైతే మహిళా నేతలు రియాక్ట్ కావడం జరిగింది. అందరూ కూడా గాంధీ భవన్ కు వచ్చి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్, గతంలో కూడా ఆయన గవర్నర్ ఉద్దేశించి కూడా ఇట్లాంటి కామెంట్స్ చేయడం జరిగేది. ఆయన ఈ విధంగానే మహిళలు అంటే చులకన భావంగా మాట్లాడుతున్నారు. ఆయన కనుక ఇట్లే కనుక పద్ధతి కనుక మార్చుకోకపోతే కనుక ఆయనకు ఆయనకు ఆయన పైన తీవ్రంగా రియాక్ట్ అవుతాం. ముందు ముందు కూడా ఆయన పైన సంబంధించి కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎన్నికలకు సంబంధించి అంటే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని గత చరిత్రనంతా కూడా కౌశిక్ రెడ్డికి సంబంధించిన అంశాలన్నింటి కూడా బయటకు తీసిన పరిస్థితి ఉంది. గత ఎన్నికల సందర్భంగా ఆయన భార్య కూతురును కూడా సూసైడ్ చేసుకుంటామంటూ మహిళలను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికీ దానికి సంబంధించి కూడా ఒక అంశానికి చర్చ జరుగుతుంది కాబట్టి గతంలో ఈ మధ్య కాలంలో వరుసగా ఇటువంటి చర్యలు దుందుడుకు చర్యలతోటి మహిళలను అగౌరవపరిచే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ మహిళా నేతలు ఈ రోజు అయితే తీవ్రంగా రియాక్ట్ కావడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి అయితే ఏకంగా ఆయనకు చెప్పు పాడి కౌశిక్ రెడ్డికి చెప్పు కూడా చేయిస్తూ కూడా ఖబర్దార్ అంటూ కూడా హెచ్చరించడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ప్రెసిడెంట్ అయితే నేతలు మహిళా నేతలు అందరూ కూడా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఫర్దర్ గా దీనికి సంబంధించి ఇంకా మిగతా నేతలు కానీ మిగతా అంశానికి సంబంధించి కూడా పార్టీ ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ప్రెసిడెంట్ అయితే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే ఒక దుమారం అయితే రేగుతున్నాయని చెప్పవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. గాంధీ గారు ఇక మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందనే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా, ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఈ సిచ్యువేషన్ కు వస్తా ఉన్నాం కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ. తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల మీద కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞానం లేకుండా అజ్ఞానివిగా ఉంటూ అవహేళన చేస్తూ ఇవాళ మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద
పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబోతున్నాం, పోలీస్ వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మహిళా కమిషన్ సుమోటగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.